ఇట్లాంటి స్కీములు మనం పొందే అవకాశం ఉంది. మనం అందరము మరి ఈ సందర్భంగా ఒక్కసారి మన కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తహసీల్దార్ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి ముగిస్తాను. సర్పంచ్ ఎంపీటీసీ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే మరి సర్పంచ్ గారు, రామచంద్ర గారు, అలాగే పిఎస్సీ చైర్మన్ ఇద్దరు సన్ని సత్యనారాయణ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలకు ఇచ్చింది. ప్రతి పెళ్ళైన వాళ్ళది కొంచెం వెరిఫై చేసి కరెక్ట్గా అందాలి. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళకు 50,000 కూడా దొరకని పరిస్థితిని ముఖ్యమంత్రి గారు చూసింది. ఈ కళ్యాణలక్ష్మి పథకం దేశం మొత్తం ఎక్కడ కూడా లేదు. ఈ ఆలోచన కూడా ఎవరికి రాలేదు. కానీ మన సార్కి ఎట్లా వచ్చిందంటే, సార్ చెప్పిన మాట నేను నా నోటికి చెప్తున్నా. సార్ మాకు చెప్పింది వరంగల్ జిల్లాల ములుగు ప్రాంతంలో గిరిజనులు ఉంటారు, మన లంబాడి సోదరులు కుటుంబాలు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇల్లు కాలి, అప్పటికి ఇంకా మన తెలంగాణ రాలేదు. సార్ని అక్కడ తీసుకెళ్ళి పోయేసరికి ఒక లంబాడి కుటుంబం వాళ్ళు ఏడుతూ ఉన్నారు. ఏంటంటే ఇంకొక 4 రోజులు అయితే లగ్గం ఉన్నది, అటు ఇటు దమేసి ఒక 50,000 తెచ్చుకున్నాం, ఆయన 50,000 కూడా కాల్పోయినాయి, నా బిడ్డలు అక్కడ పెట్టాయి అని చెప్తా ఉంటుంది. అప్పుడు కేసీఆర్ గారు ఓదార్చి తన దగ్గర కూడా ఉద్యమ నాయకుడు కూడా పెద్ద ఎక్కడి అటు ఇంటిని అందరిని అడిగి 50,000 ఇచ్చి దగ్గర ఉండి పెళ్లి చేసి వచ్చిన దినం ఆనాటి. అంటే మన తెలంగాణ రాకముందు సార్ మైండ్లో మొత్తం అదే ఉండే, ఏదైనా ఒకటి చేయాలి. అందుకే ప్రభుత్వం రాగానే ముందుగా ఎస్సీ ఎస్టీలకి, అదేవిధంగా మైనార్టీలకు 51,000 కళ్యాణలక్ష్మి షాపింగ్ పథకం ప్రవేశపెట్టాం. ఎట్లయితే రాష్ట్రం ముందరికి పోతా ఉందో 75,000 చేసి అన్ని కులాలకు బీదవాలి, అన్ని కులాలకు బీదవాలి చేయడం జరిగింది. వాస్తవానికి ముఖ్యంగా ఈ రెడ్డిలు, వెల్మలు, వైశ్యులు, బ్రాహ్మణులు కూడా బీదవాలి చాలా ఉంది. ఏ పథకానికి ఎన్నో ఎక్కువ అర్హులు కార్యక్రమం ఇవాళ దీంట్లో 75,000 రూపాయల వరకు కూడా అన్ని వర్గాల వాళ్ళు, దళితులు, గిరిజనులు, బీసీలు అందరూ కూడా అర్హులయ్యారు. అంటే అంత గొప్ప ఆలోచన, మంచి మనసుతోటి ఇంత పెద్ద ఆలోచన చేసింది సార్. మరి అట్లనే మనం మనం చూస్తున్నాం, చెల్లె చెప్పినట్టు పెళ్లి చేస్తాం, పెళ్లి కాగానే మళ్ళీ ప్రశ్నలు తినగానే మళ్ళీ ఖర్చు ఉండే. ఇవాళ సర్కారు దవాఖానలో మీ అందరూ తెలుసు చాలా మంది పోలైతే పోయి ఉంటారు దవాఖానకి వెళ్ళిన ప్రసూతి అయితే. అంతకుముందు ఒక డాక్టర్ ఉండకపో ఒక 5 ఏళ్ల కింద అసలుంటుంది లేడీ డాక్టర్లు మహిళలు 4 ఉన్నారు, 4 ఉన్నారు. అట్లనే పిల్లల డాక్టర్లు 3 ఉన్నారు. మొత్తాన్ని కలిపి ఒక్క జగిత్యాల సర్కారు దవాఖాన ఒకప్పుడు 7 నుంచి 10 మంది డాక్టర్లు ఉంటే, ఇవాళ 32 మంది డాక్టర్లు మన సర్కారు దవాఖాన నిలబడతాది కూడా జాగలేదు. కిడ్నీలు పెరిగితే కూడా 50 మందికి ట్రీట్మెంట్ నడుపుతుంది అన్నమాట. అందుకని చెప్పి తల్లి పిల్లల కోసం, తల్లులకు పిల్లల కోసం ఇప్పుడు మన పాత పరిశ్రమ ఎంత పెద్ద దవాఖానందో అంత పెద్ద దవాఖాన కొత్త పరిశ్రమ ద్వారా కిణాలు పక్క కడుతున్నాం. అప్పుడు ఇక తల్లి పిల్లలకు మంచి సౌలభ్యం అయిపోతుంది. ఒక 6 నుంచి 8 వరకు రాయికల్ గారు ఒక డాక్టర్ ఉండకపో, ఇవాళ అక్కడ కూడా ఒక 6 డాక్టర్లు, పిల్లల డాక్టర్, బస్సు తీసే డాక్టర్, మత్తు డాక్టర్, ఇట్లా అందరూ డాక్టర్లు. అంటే ఇటు ప్రజల పట్ల ఇన్ని పథకాలు పెట్టి ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు మనం చూస్తున్నాం. మా పెద్దలు కూడా కనబడ్డారు ఈశ్వరన్నది వారు మంత్రి, అన్నింటికంటే ఎక్కువ బడ్జెట్ ఇప్పుడు వ్యవసాయం ఎంతో అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టింది సార్. వీళ్ళ పెన్షన్ అనుకోరు, లేకపోతే భర్త లేని వాళ్ళ పెన్షన్ అనుకోరు. చదువు కోసం, చదువు కోసం
మన పిల్లలు చదివితే ప్రతి సర్కార్ వల్ల దొడ్డు బియ్యం కలిపెట్టి సన్న బియ్యం పెట్టడమే కాకుండా గురుకుల పాఠశాల రాష్ట్రంతో పెట్టినాయి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అంటే ముస్లింలకు దేశంలో గర్వమే చెప్పుకోవచ్చు. దేశంలో ఏ రాష్ట్రం మనకంటే 400 పెద్ద రాష్ట్రాలు కానీ దీన్ని బదులు పెట్టలే గరీబ్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా మంచి భోజనం బెడ్స్ అందించి పెట్టాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. మనందరూ తెలుసు ప్రేదమ నాయకురాలు కదట వారి ఆలోచన ఇవ్వాలి. బీడీ కార్మికులకు పెన్షన్ రావడం అనేది ఒకటా రెండా? 400,000 మంది తెలంగాణ ఆడబిడ్డలకు, 400,000 మంది తెలంగాణ ఆడబిడ్డలకు ఇవాళ పెన్షన్ వస్తుంది. దేశంలో 16 రాష్ట్రాలు చేస్తారు, 29 రాష్ట్రాలకు 16 లక్షలు చేస్తారు. ఎక్కడ కూడా చూడలేదు. దేశం మొత్తం 40 లక్షల మంది చేస్తారు, ఇవ్వలకు లేదు. మన 400,000 మందికి మాత్రమే ఇవాళ వెయ్యి ఉంది. రేపటి నాడు వచ్చే దగ్గరికి వెళ్ళి 2016 రూపాయలు అందుకోబోతుందని చెప్పి అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఇక పండుగ సందర్భంగా అందరు సంతోషంగా ఉండాలి. బతుకమ్మ సీజన్ ముస్లింలు సంతోషంగా ఉండాలి, రంజాన్ క్రైస్తవులు సంతోషంగా ఉండాలి, క్రిస్మస్ ఇట్లా ఈ రకంగా ప్రతి విషయంలో ప్రజలను సంతోషంగా. ఒకప్పుడు ఇట్లా కూర్చుంటే అంతేనా పోయిపోయి పనిచేసి వచ్చినాక పొద్దుకి పొందామంటే అవుతాం అంటే గోవలుగుంటుడు, గోపల అంటే ఉడకపోతుడు. ఇలా ఆఖరికి పనిచేసి వచ్చినట్టు పక్క కింద పడుతుంది. మరి అదంతా ఎవరి కోసం పునర్ అన్ని వర్గాల కోసం, రైతుల కోసం, ప్రతి వాళ్ళ కోసం పనిచేస్తాం. అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ చేసి చెప్పుకుంటూ పోతే ఇక మళ్ళా మాకు రాగలేదు. నేను ఈ రకంగా చాలా చేస్తున్నాను. మీ అందరి దీవెనతోటి, మీ అందరి దయతోటి నేను ఏర్పాటు చేశాను. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. కుదురుతోటి దురదృష్టవశాత్తు ప్రభుత్వ నాయకులు కలిసక కుదురుతో పడిపోయి అయినా మన మధ్యలో ఉంటుంది. తప్పకుండా తెలుసుకున్నాం వారిని ఎన్నో కార్యక్రమాలు చేసి మీరు రేచి పిల్లలతోటే పెంపెట్ల పొలాపూర్ పోలీసు జరిగింది. అందరూ కూడా వారిని తప్పకుండా మనందరికి ప్రేమతో తీసుకుని వస్తారని చెప్పినట్టు ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. భూ రికార్డుల సమస్య, ఈ భూమి పంచాయతీలు అనేవి నేను ఇప్పుడు మా బాపకి ఎంత పెద్ద వాక్యం బాగా సీనియర్. నేను చిన్న ఉన్నప్పటికి వెళ్ళి చూస్తున్నాను మంచి మంచి కుటుంబాలకు కూడా 30 మిలియన్ తెగలింది ఇటువంటి తగ్గ పంచాయతీ అట్టు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మాత్రం, ఈ సర్కార్ వచ్చినాక నేను ఇవాళ బడబెల్ సర్పంచ్ ఇక్కడనే ఉన్నాను, సింగిలూరులో చైర్మన్ ఉన్నాను, ఎంపీటీసీ గారు ఉన్నారు. అందరి ముందు ధైర్యంగా చెప్పాలి. 1972 క్రితం సీలింగ్ పూల్ అన్నారు, అప్పటి ఇన్నిళ్ళు రాలే. ఈ సర్కార్ వచ్చిన ఈ కలెక్టర్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే పూర్తిగా రాకపోవచ్చు కాక, కానీ చాలా మటుకు ఎన్నో రికార్డ్స్ అప్గ్రేడ్ అయినాయి, ఎంతోమందికి పట్టాలు వచ్చినాయి, మిగతా వాళ్ళు వస్తాయి. కొన్ని సమస్యలు ఉంటాయి, ఉండేవి కాదు. ఇంతకుముందు రాయకల్లో ప్రవేశించిన అక్కడ కూడా మాట్లాడుతున్న అదే విషయం చెప్పిన కొన్నేమో ఇద్దామనేసరికి మన పాదంలో పక్కలో అడ్డం పెడతాం. కొన్నేమో గతంలో అది కొన్ని కథలు జరిగినాయి, డూప్లికేట్ దొంగ సంతకాలు అన్నీ జరిగినాయి. ఇవన్నీ అందుకే ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు, అధికారంలో పనిచేస్తూ ఉన్నారు. అయినా ఇంకా కొన్ని కాలే వాస్తవం, ఇద్దాం గారు చెప్పినట్టు కానీ, జగదీష్ గారు చెప్పినట్టు కానీ నాకే తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా బాధపడుతున్నారు. ఉన్నకల్లా అధికారులకు నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఎక్కువ చోట్ల స్థానికంగా సమస్యలు గతంలో జరిగినబట్టుంది. రెండోది కుటుంబంలో కలహాలు, పల్లాలు కొట్టుకుంటే ఏం చేస్తాం? పొద్దున అయితే నాకు చాలా టైం కాదు, సగం టైము ఈ పనే పోతున్నాను. నేనైనా బోర్డు పెడదాం అంటే భూమి పంచాయతీ నాకు రాకుండా అదే వేస్తాను. అంటే ఉన్నాయి కాబట్టి మీరు వచ్చిన పని కార్యక్రమం తీసింది కాబట్టి సౌమ్యం చెప్తాను. కానీ ఏదున్నా కానీ మీరు తహసీల్దార్ కానీ ఈఆర్ఓలు కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ కొడతా ఉన్నా, మిగతా సమస్యలు ఏమన్నా అతి త్వరగా రెవెన్యూ సదస్సు పెట్టి తీర్చాల్సిందిగా వేదిక పరిమితి మరొకసారి మిమ్మల్ని చెప్తాను. ఇంకొక శుభవార్త ఏంటంటే మీరు అందరూ కూడా పెళ్లి లేకపోతే లేట్ అయినట్టు ఏమవుతుండే, పెళ్ళి అయినాక మనకు గాడికే ఉంది. ఇవి రావాలంటే ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయాలి. అది ఎట్లా పోవాలి ఏంటి? మా దొడ్డలో భూజాలు కొనుక్కుంటానికి పోవాలంటే ఇంకా ముందు అక్కడ కొద్దిగా లేట్ అవుతుంది. తర్వాత మీ సేవ కాడిపోయి మీరు ఎవరు ఇచ్చు కాగితాలు అక్కడ వాళ్ళు కంప్యూటర్ పనిచేసి పని చేయక లేకపోతే ఆపిల్లాడు కూడబట్టు లేకపోతే తీసుకుపోయి నేను ఇస్తా అని చెప్పి ఎక్కడో పెట్టు అట్లా కూడా లేదు.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా అంకారం చేసింది, పెళ్ళకి ఏడు అనేది లేదు. ఊర్లోనే మన కార్యదర్శి ఉండగా కార్యదర్శి మన సర్పంచ్ ఆఫీసులో చేసింది. ఇంకా ముంబై లెక్క 1000-2000 ఖర్చు అదే లేదు, ఫ్రీగానే పెట్టారు కానీ నాకు ఖర్చు వాడు పోతే నేను నా ఖర్చు ఎందుకు కావాలి నేను మాట్లాడాలి. ఇక ఊళ్ళో కాబట్టి ధైర్యం చేస్తారు, రోజు పొద్దుగాల ముఖం చూసుకుంటే అయిపోతుంది. ఇక అది కూడా ఆ సమస్య రేపటికి వెళ్ళి పెళ్ళకి లేదు. అంటే ఏ ఒక్క కార్యక్రమం మొదలు పెట్టినా మొదట కొన్ని ఉడిదిక్కులు ఉంటాయి. ఇంకొక మన అటెండెన్స్కున్నప్పుడే మొదలకు వస్తారు, మంచిగా చూస్తారు నా సార్ వేసే మంచిది. అట్లనే ఒక్కొక్క సమస్యలు మన ముఖ్యమంత్రి గారు తీరుస్తా ఉన్నారు, ఇక్కడ అధికారులకు కూడా అలవాటు అయిపోతుంది. ఆ సమస్య కూడా మరి మనం తీర్చండి. మరి ఇవాళ నా చేతుల మీదుగా 10 మందికి 75,116 అంటే పెళ్లి కొద్దిగా ముందుగా 200,000 అందరం శాఖ ఉంటుంది. వచ్చే 2 నిమిషాలు చెప్పినట్టు తాపక్ ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ఇయ్యక కాకుండా ఆగిందే. అయినా కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడు అవకాశం అప్పుడు మధ్యలో కలెక్టర్ గారు సంతకం పెట్టాను ఇచ్చామని చెప్పినా కొన్ని ఇచ్చింది కూడా, ప్రతిదానికి నేనే రావాలి నేనే పత్రికలు కొట్టాలని కూడా చూడలేదు. అట్లా కూడా కొన్ని ఉంటాయి. ఇంకా 45 మందికి 100,000 రూపాయలు వచ్చినాయి, మంచి లక్షణంగా 100,000 రూపాయలు. చిన్న గరీబ్ గారు ఇంత లగ్గం చేసుకునే తొందర కూడా సరిపోతాయి, కొద్దిగా లేట్ అంటే ఇప్పుడు ఏదున్నా కానీ పేద వాళ్ళకు ఒక భరోసా అనేది దొరికింది. లగ్గం తెచ్చుకుంటున్నాం అంటే గ్యారంటీ 100,000 రూపాయలు వస్తాయని చెప్పి ఊళ్ళో అందరూ తెలుసు. చుట్టమో పక్కమో లేకపోతే అయితే అప్పటి మనం అయితే చదువు అంతకుముందు ఆయన కూడా చదువు 5,000 అడ్రస్ ఎక్కడో అదే. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఆ భరోసా ముఖ్యమంత్రి గారు కనిపించింది. మరి వారికి మరొక్కసారి మీ అందరి పక్షాన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.